హీరోలు వివిధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం కొత్త కాదు. అందుకోసం కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ కూడా అందుకోవడం కొత్త కాదు. అయితే ఇలా బ్రాండింగ్ ఒప్పుకునే ముందు కాస్త ఆలోచించి ఒప్పుకుంటే బాగుంటుందని అందరి అభిప్రాయం. కన్జ్యూమర్ ప్రొడక్షన్ వరకు పర్లేదు, అవి ఆరోగ్యానికి మంచివా కాదా అన్నది చూసుకుంటే చాలు. కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ముందు అవి ఉంటాయా ఊడతాయా అనేది కూడా చూసుకోవాలి. లేదంటే ఆ మురికి సెలబ్రిటీలకు అంటుకుంటుంది. హీరోలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలను ఎండోర్స్మెంట్ చేసేటప్పుడు లేదా రికమెండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కంపెనీలు ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు కాబట్టి. ఆ మధ్య సాహితీ అనే నిర్మాణ సంస్థ కుంభకోణం బయటపడింది. అంతకుముందు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రామకృష్ణ మిరుజుల అనే సంస్థ ఇలాగే మధ్యలో మాయమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా సువర్ణభూమి. రామకృష్ణ మిరుజుల సంస్థకు మహేష్ బాబు పేరుతో బోలెడు ప్రచారం జరిగింది. సువర్ణభూమికి గతంలో చాలా మంది పేర్లు వాడారు, లేటెస్ట్ గా రామచరణ్ పేరు కూడా వాడేశారు. ఈ మధ్యలోనే బాలయ్య కూడా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. దానికి సంబంధించి ప్రచారం కూడా ప్రారంభించారు. ఏవైనా ఇకపై ఇలాంటి విషయాల్లో హీరోలు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందేమో.